అయిపోయింది వచ్చిన ఇప్పుడు. మాట్లాడు, కొంచెం సేపు మాట్లాడు. ఎందుకేమైంది? మాట్లాడు, ఒక నిమిషం తర్వాత చెప్తా. అక్కడ యాక్సిడెంట్ అయిందా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. యాక్సిడెంట్ అయిందా అక్కడ? యాక్సిడెంట్ అయిందా? నచ్చిందిగా అర్థం కాలేదు. యాక్సిడెంట్ అయిందా అని? నేను లేదు. మరి ఏం చేస్తుంది? హలో, అక్కడ ఎప్పుడు భయం పెట్టిపోతా అని చెప్పినా కదా, అయితే ఈ రోజు అక్కడ పెట్టిన నిలబడ్డా టోల్ కలెక్ట్ చేసే టైం ఉంటుంది. ఆయన పిలిచి చెప్పింది ఇక్కడ బైక్ పెట్టకండి మేడం, ఇంతకు ముందే పోలీస్ వాళ్ళు తీసుకొని పోయిందంటే. ఇంకా తిరిగి ఇక్కడ ఉంటారు కదా, ఇంకొక అవుటర్ రింగ్ కూడా ఇంకొక దారి ఉంటారు కదా, అక్కడ పెట్టాము. అక్కడ పెట్టి ఇప్పుడు దిగి వచ్చాను పాప ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది. మరి వదిలేస్తా? ఇంకేంటి వదిలేసిన వదిలేసి ఇట్లా మళ్ళీ పొద్దున్నే వడ్డిస్తావు? సరే, ఇంకా రేపు పొద్దున్న అంటే ఇంకెవరైనా తీసుకెళ్ళి చేపించి తీసుకురావాలి. ఎవరిని తీసుకెళ్ళాలి? మెకానిక్ ని. మెకానిక్ నా? మరి కొంచెం దూరంతో పోదాన్ని పంచర్ అయితే చూడు, అది వస్తుందేమో. వెంకల్ టైర్ నాకు తెలియదు కదా అక్కయ్య. నాకు తెలియదు కదా, అయితే చెప్తా నేను. ఇక్కడ ఒక లారీ ఉంది, అందులో జనాలు ఉన్నారు. అంటే నేను ఒక నేను చూపిస్తాను, నేను చూపిస్తా అని తీసుకొని పోయిన స్కూటీ తీసుకురాలేదా? మళ్ళీ తీసుకొచ్చిండు. అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తాను, భయం అవుతుంది నాకు. మళ్ళీ మళ్ళీ చేసుకొస్తా అని తీసుకుపోయిండు. మళ్ళీ తీసుకురాలేదా ఇంకా? అంటే ఇప్పుడే పోయిండు. భయం అవుతాం పాపం నాకు. ఎవరు లేదా అక్కడ? అంటే వెహికల్స్ ఉన్నాయి, టోల్ గారు ఉంటారు చూడు ఆడ. మనేమో నేను వెళ్తాను, వద్దని వెయ్యాలని చూడబడిండు. మేడం వద్ద మధ్యలో ఆగిపోతాను అండి, నాకు భయం వచ్చింది పాప. ఎందుకేమైతుంది? ఇంకుండా అక్కడే టోల్ గేట్ దగ్గర. వాళ్ళేమో నేను బయటనే నిలబడింది, వాళ్ళు బయటనే నిలబడింది. ఎవరు? లారీస్ వాళ్ళు. టోల్ గేట్ అది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నిలబడు. అక్కడ మాట్లాడి పాప నాకు భయం వచ్చింది. ఇంకా వాళ్ళు టోల్ ప్లాజా దగ్గర ఇస్తారు కదా టికెట్, టోల్ బూత్ ఉందా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిండు వాడు. వీళ్ళేంటి సడన్ గా ఎవరు కనిపిస్తలేరు, కనిపించింది పోతుంది పాప. ఎట్టి స్టార్ట్ చేసిన కిందికి వచ్చి మేడం మేడం టైం పంచర్ అయిందండి. అంటే బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్ళారా? బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటది అని చెప్పించుకున్నాను. లేదు మేడం, వద్దు మేడం, నేను చేపించుకొస్తా అని ఎవరు ఒక పిల్లగాడిని పంపించింది. ఆ దయ్యం పిల్లగాడు పోయిండు, ఉత్తగొచ్చిండు. సర్లే, నేను మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకొక షాప్ ఉందని చెప్పండి. ఇంకా లేట్ అయ్యేటట్టు ఉండి నేను వెళ్తా అంటే, లేదు మేడం మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది, దయ్యాలని ఎంటూ పడింది. కానీ ఇక్కడ చాలా భయం అవుతుంది. ఆ టోల్ బూత్ దగ్గర ఏం నిలబడాలి? అందరు నన్ను చూసినారు నిలబడితే చాలా భయం అవుతుంది. వాళ్ళని చూస్తుంటే టోల్ బూత్ దగ్గర ఏడు పోతుంది. మరి అంత లేట్ వెళ్ళడం వస్తుందా? లేదు కాదు తల్లి, అదే మేడం.
ఎట్లా చేసే దయ్యం పిల్ల నువ్వు రోడ్ మీద ఒక్కదాన్ని ఉంటే మరి ఒక పని అయిపోయింది పాప నాకైతే రేపు మళ్ళా రేపు ఇన్స్పెక్షన్ ఈ మీటింగ్ ఉంది అని చెప్పింది మాకు మళ్ళీ ప్రతి సండేను ఎప్పుడు మండేను టెంపుల్ కి తీసుకుపోతున్నారు అస్సలు కుదిరితేనే కుదిరలేదు వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు చేస్తామని లేదు బాబా మరి కొంచెం రేపైనా చేస్తాం ఒక అయినాక